పని చల్లగా ఉందా? ఒక్కదాని పనానికి ఏం చేసుకోవాలో ఆయన లేకనే పాయే. కోరి లేచిందో లేవలేదో పోతా, దాని దగ్గర పోయింది బుక్కడ తినత్త. నల్ల గోనె ఇరిసిండు, నీళ్ళే రాలేదు, గోనె వచ్చినాయి చాయం అందం. గొల్లంబట అల్లైంది ఈ మనిషి గోంతన్న గుణం రా, ఇంకా లేవలేదు. ఉన్నావే లచ్చవ్వా. పొల్ల పిల్లతో సప్పుడు చేస్తలేదు, ఇంకా లేవలేదా? ఓ లచ్చవ్వా, ఇది చెవుటదా? దీనికి చెవులు ఎత్తలేవా? సప్పుడే ఎత్తలేవేమో పోరి. మామ వేసినట్టు ఇంకా అది మామ వచ్చిందా? ఏంది వచ్చి మామ వేసినట్టు కదా అమ్మా? ఎప్పుడు వచ్చిన కగ్గి నల్గా నేను ఎప్పుడు వచ్చిన కూసుంటే ఎప్పుడు వచ్చినావా అని ఇప్పుడు అడుగుతున్నావా? ఊరంతానే ఒళ్ళు వీక వేయను, మీరు పల్లి వీక కూడా పోలే. ఊరంతానే ఒళ్ళు వీక వేయను, మీరు పల్లి వీక కూడా పోలే. ఇంటి నుంచి బయటకు వెళ్తలేరు, నేను అర్ధగంట సేపు వచ్చి ఈ కాళ్ళు పాడైతాన్నాయి నడిచస్తే. సరే అబ్బా, ఎప్పుడు వస్తే రా, ఇంట్లోకి రా. అల్లుడు ఉంటే నీకేందమ్మా రా. అల్లుడే అల్లుడు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు అని ఉంటే ఇంకా లేవలేదేమే. తింటే పుండడు, పంటే బండడు, కంతేమే తంత తగ్గుతుంది వాడు. ఏమనాలవ్వా, నైట్ అంతా కావలి వేయండి, పందుల కావలి పోయి వచ్చింది. పండుకున్నాడు పాపం, పండుకొంది. పందులు ఎప్పుడు కొన్నావు బిడ్డ? నాకు తెలియకుండా పందులు ఎప్పుడు కొన్నా? నీ చెవుటు మొకందనా? నీ అబ్బా ఏంది కట్లంటే ఆయనను పట్టుకొని పందుల కావలు వేయండి అంటాననే. పందులు ఎక్కడే, మా పందులు ఈ పందులు పాడబాడ. ఓహో గట్లనా బిడ్డ, అన్న వాళ్ళని నాన్న కూడా అత్తే శర బుక్క తిందురు గానే. ఈ లెక్క ఇంట్లో మనం పెట్టినా, విమానం ఎక్కించి ఇరాకు పంపించిన. ఈ లెక్క ఇంట్లో మనం పెట్టినా, విమానం ఎక్కించి ఇరాకు పంపించిన. నాన్న విమానం ఎక్కించి ఇరాకు పంపించినవా? నాకు తెలియదు కదనే, ఇంత పన్ను ఎప్పుడు చేసినవా అబ్బా? ముసలి పొద్దుగా లేస్తేనే వచ్చింది, దీనికి ఏ పని లేదు. ఎలా లేస్తాను వస్తుంది? వెనుకట కూడా చెప్పినట్టు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అదిందా గాని, ఇది నా సొమ్ము తినుకుంటేనే నా కసి కమ్ముడుచుకుంటే నాకే బీసాలు తవ్వుతాంది. వేయలో ప్రతి సంగతి చెప్పాలి, ఇవాళ ఇడియే చేసి పెట్టాలి. రోజు అత్తుడు, రోజు నా ఇంటి మీద వాడి తినుడు, ఏం లేదు దీనికి. బిడ్డ మరి ఏం కూర చేసిన? ఏం కూర రావా? పచ్చడి చేసిన, పల్సా తినవు మంచిగా. నీ పప్పుచారు పాడు కాదు, పప్పుచారు నాకెందుకే? మౌలన్న చికెన్ తెచ్చాంతేమావు బిడ్డ, అవన్నీ దోల్తేమావు? ఏందబ్బా పప్పుచారు పాడగా నన్ను అంటావు? పాపం పందుల కావాలి పోయచ్చు ఆయన వండుకుంటే, పావుకుల చికెన్ ఏమంటావా? పాపం నేర్పడి పాడాడు, నువ్వు ఎప్పుడు పావుకుల చికెన్ అతకిల మటన్ అనుకుంటుంటావు? ఏందబ్బా రోజు వచ్చేదానివే కదా. నీ అవ్వ తగ్గేదే లేదు, అల్లును లేపు, చికెన్ తెమ్మని తోలు, ఇవాళ తినాలని పోవాలి.
పుష్పరాజ్ ఎవరు నువ్వెందుకు తగ్గుతావు బాబా? నువ్వు తగ్గవు, నువ్వు తగ్గవు, అల్లుడు తగ్గడు, ఇద్దరికి మంచి సోకతాయి. తెమ్మట పి అందుతా. నీకెందుకే బిడ్డ, అల్లుడిని మంచిగా లేపి మస్క కొట్టి మంచి చికెన్ తెప్పించుకొని తిందాం. చలా నాడు బయటికి. బిడ్డ అల్లుడా పెంటయ్యా, లేవరాదు బిడ్డ, బారడు పొద్దెక్కింది, బర్రీడ్సే ఆళ్ళు అయింది, లేవరాదు బిడ్డ. బాల్సను మంచిగున్నావా బిడ్డ? ఇప్పటిదాకా మంచిగా ఉన్నా. ఇక నువ్వు వచ్చినావుగా, ఇక మంచి ఉండేదో మరి ఉంటానో ఉండనో తెలియదు నాకే. ఏంది బిడ్డ, నన్ను చూడంగానే సిగ్గుమొరలు ఆడతావు, సిట్టపోట చేస్తావు, అగ్నిద గుడ్లని చల్లినట్టు చేస్తావు. నన్ను చూసి తోలుకునేవారు బాబే, నల్లుడు గిట్టనే ఊళ్ళు అత్తంటే ఎంత మంచిగా చూసుకోవాలి, అత్తంటే ఇంత ప్రేమ లేదు, ఏం లేదు, ముసలాం అని ఇంత మంచిగా చూడనే చూడలేదు. ఊరు అవుతాలి అత్తగారు అత్తనేమో ఊరు ఊరికి తెస్తావు, ఊళ్ళు అత్తలు కదా, అందుకే ఆ ఊరు ఊరికి చూస్తాను. ఎప్పుడు వస్తేంది బిడ్డ? నువ్వు కావాలి పోయి బాగా నిర్వహిస్తానమాట, అయిన తిండి తిని ఆరోగ్యంగా ఉండు బిడ్డ, మంచిగా మంచిగా తిను. నీకింత నాకింత అవుతుందని ప్రేమలు ఉడకపోతున్నాను, కానీ ఇక ఎత్తి నాకు కూడా తినబుద్ధి అవుతుంది. ఇక నీ పేరు చెప్పుకొని నేనన్నా తినాల్సింది అంత. బిడ్డలు వచ్చావా? అవి ఉన్నాయితే మిగతా చికెన్ పంపించినాం, గరం మసాలా గట్టిగా అండు. నీకెందుకు అవ్వా, మెత్త మెత్తడి పీసులు మంచి బాబుగా. సరే నువ్వు బాబు నేను చూసుకుంటా. లక్ష్మి చికెన్ తెచ్చినావా? తెచ్చినా అందుకే ఉన్నావు. మంచి పని చేసిన అంటు దాంట్లో మంచిగా ట్రై చేస్తా. చెయ్యి. కోళ్ళు పుండి తెచ్చినాయని కప్పు దాన్ని పోయింది బాబా, లేదు అప్పుడే పోయింది. ఇప్పటికి ఒక మంచి మాట చెప్పినవే, అది తీసుకురా, ఇద్దరం మంచిగా కూర్చొని తిందాం. ఎప్పుడు మాత్రమే మళ్ళా అవ్వకేనా మెత్తడి అని? మనం ఎప్పుడు చూడ మెత్తడి, ఎప్పుడు బొక్కలే చంపుతాను. నీకు దవడొస్తున్నాయి దాంట్లో కానీ మామకాయ తెచ్చిరాపో కూర. ఇగో మెత్తడి ప్రేమగా పిలిచింది అందుకే. రెండు గంటలే చికెన్ పంపుతానని అనుకుంటా, ఇక అత్తగా కత్తగా చూస్తే పంపుతనే లేదు. వచ్చావా? పంపించినావు, పంపించినాక నేనెందుకు వస్తున్నాయి? అల్లు రాలే, ఎవరు రాలేదు నా దగ్గరికి. అదేంటావా, అప్పుడే పంపించిన కాదే నేను చికెను, రెండు గంటల నేను పంపించి మరి ఈయన ఎక్కడ వేయండి వలసు సోపతి పట్టుకొని వేయండి. ఏంటి
ముసలి పోతే ముసలి వచ్చే అది అక్కడ ఏం చెప్పాలి నీకంటే ఎత్త నీళ్ళు నీళ్ళ అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ యవన్ ఛానల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ